దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించారు. కనుక మనము దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాము. నిత్యము ఆయన కృప యందు నమ్మకించుచున్నాము. ఆయన ఆవరణములలో నివసించినట్లు ఆయన ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆయన పరిశుద్ధాలయము చేత, ఆయన మందిరములని మేలు చేత మనము తృప్తి పొందగలిగిన వారము. దేవుని మందిరములో నాటబడిన వారముగా ఉండి మన దేవుని ఆవరణములో మనం వర్ధిల్లే వారముగా ఉండాలి. ఆయన మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనములో చూడగలము. అందుకే అంటాడు, యెహోవా మందిరములు మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి అంటాడు. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది, దేవుని సన్నిధిలో సంతృప్తి ఉన్నది. ఆయన తన స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించే దేవుడు. ఆ స్వాస్థ్యము అలసిపోయినప్పుడు దానిని బలపరిచే దేవుడు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజిరిల్లుదురు అని కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 16వ వచనములో చూడగలం. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది. అందుకే దేవదూతుల ఆహారాన్ని ఆనాడు ఇజ్రాయేలీలు భుజించారు. ఆ భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపారు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చారు. ఎందుకంటే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. దేవుని దగ్గర ఉన్న సమృద్ధి ఎలాంటిది? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట ఉంటుంది, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. బుద్ధి జ్ఞానముల సమృద్ధి ఆయన దగ్గర ఉన్నది, ఆయన మందిరములో ఉన్నది. అంతేకాదు, యిర్మీయా గ్రంథములో 33వ అధ్యాయము 6వ వచనములో కూడా ఒక మాట చూడగలం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది. అది ఏ సమృద్ధి? బుద్ధి జ్ఞానముల సమృద్ధి ఉన్నది, సత్య సమాధానముల సమృద్ధి ఆయన మందిరములో మన కొరకు దాచబడి ఉన్నవి. అందుకోసమే కీర్తనలు 97వ అధ్యాయంలో 11వ వచనములో ఒక మాట చూడగలం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది, సంతోషమున్నది, సమాధానమున్నది. కనుక మన జీవితాలలో ఆయన చేసినటువంటి కార్యములను బట్టి మనమంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచవలసిన వారమైంటున్నాం. ఆ జీవముగల దేవుని సన్నిధిలో ఆయన మాటలు మనకు దొరికినప్పుడు వాటిని భుజించవలసి ఉన్నది. ఆయన పేరు మనకు పెట్టబడి ఉన్నది కనుక ఆయన మాటలు మనకు సంతోషాన్ని, మన హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని యెషయా గ్రంథములో 44వ అధ్యాయంలో 3వ వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో జీవజల ప్రవాహములను నీ కొరకు నా కొరకు ఆయన ప్రవహింపచేయుచున్నాడు. అయితే ఈ రోజున మానవులు దేవునికి విరోధముగా పాపం చేయుటను బట్టి ఆయన మనకు విషజలమును త్రాగించుచున్నాడు అని యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనములో చూడగలం. దేవుని సన్నిధిలో జీవజలమున్నది, ప్రాణమును తెప్పరిల్ల చేయు జలమున్నది, ప్రాణమును నిత్య జీవములనికి నడిపించే జీవజలమున్నది. ఆ జీవజల ప్రవాహముల చేత ఆయన మనలను సంతృప్తిపరచుచున్నాడు, సమాధానపరచుచున్నాడు, సంతోషముతో నింపుతున్నాడు. కనుక ఆయన మందిరములో నివసించువారముగా ఉండి ఆయన సమృద్ధి వలన సంతృప్తి నందేవారముగా ఉండి
ఆయన యొక్క ఆనంద ప్రవాహములనిది మనం ఎల్లప్పుడూ కూడా త్రాగేవారముగా ఉండి ఆయనకు మహిమకరముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధముగా ఆయనకు మహిమకరముగా జీవించినట్లుగా దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.